సునీల్ వెన్నెల కిషోర్ ఈ నలుగురు నిజంగా అసలు ఆ సినిమాలో ఇన్వాల్వ్ చేసేసారు. సినిమాని మొత్తం మన ఇన్వాల్వ్ చేసేస్తారు. మనం బయటకు వచ్చేసరికి ప్రతి కుర్రవాడు, ప్రతి అబ్బాయి, ప్రతి అమ్మాయి, ప్రతి తల్లి, ప్రతి తండ్రి నవ్వుకుంటూ వెళ్తూ ఇంటికి వెళ్ళినాక ఆలోచించే సినిమా. వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా వెళ్ళిపోతారు, బట్ ఇంటికి వెళ్ళినాక ఏంటి తొలుస్తూ ఉంటుంది ఆ సినిమా. డెఫినెట్గా అంత బాగా ఉంది అని నాకు అనిపించింది. రేపు జనం కూడా అదే చెప్తారని ఆశిస్తూ ఈ సినిమాకి వ్యవహరించానని చెప్పాలి. సినిమా నేనేం నాకేం సంబంధం లేదు ఇక్కడ ఇక్కడ ఊరికే అరవింద్ గారు ఏదో ప్రొడ్యూసర్ అంటున్నారు కానీ నాకేం తెలియదు. ఏదో మొదటి రోజు కొబ్బరికాయ రోజు పిలిచారు, మళ్ళీ వాళ్ళు పిలిచారు, మధ్యలో పిలవను కూడా పర్వాలి. అయితే సిన్సియర్గా చెప్తున్నాను, నాకు నచ్చకపోతే మామూలుగా చెప్తాను. ఇక్కడ మొహమే చెప్పి వెళ్ళిపోయేవాడిని, లేకపోతే అసలు వచ్చేవాడిని కదా, ఎగ్గొట్టేవాడిని. అలా కాకుండా నిజంగా బాగుంది. ఇటువంటి సినిమాలు కావాలి అనుకుని కోరుకునే వాళ్ళలో నేను ఒకడిని. ఆ కోరుకునే సినిమా నేను దాంట్లో భాగస్వామ్యం అవటం నాకు సంతోషంగా ఉంది. అండ్ అరవింద్ గారితో అసోసియేట్ అవ్వటం అంతకంటే సంతోషంగా ఉంది. ఈ సినిమా ప్రేక్షకులు అందరూ మెచ్చుతారని, మెచ్చాలని, మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని. అరవింద్ గారిని ఆశీర్వదించకపోయినా పర్లా, మా శిరీష్ని నన్ను మాత్రం తప్పకుండా ఆశీర్వదించాలి. ఇప్పుడు మాకు అవసరం ఇది, ఆయనకు అవసరం లేదు. ఆయన ఏదైనా తట్టుకోగలడు, మేము తట్టుకోలేము. అందుకని మమ్మల్ని ఆశీర్వదించండి. ఎందుకంటే సిన్సియర్ ఎఫర్ట్, సిన్సియర్గా చేయకపోతే అడగక్కర్లేదు. ఏదో ఉందిలే అనుకోవచ్చు, బట్ సిన్సియర్గా తీసామని నేను నమ్ముతున్నాను. సిన్సియర్గా చేశాడు శిరీష్, మొత్తం ఆర్టిస్టులు టెక్